ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి అంగ సేవా టికెట్స్ అనేవి టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి ఈ అంగ సేవా టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనే దాని గురించి అలాగే నేను ఈ రోజు నాలుగు అంగ సేవా టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగిందండి నేను ఎలా బుక్ చేశాను అనే దానికి సంబంధించి అలాగే ఒకే ఐడి ప్రూఫ్ ద్వారా ఒకే నెలలో రెండు సార్లు ఈ అంగ సేవా టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కావచ్చు ఇంకా సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ కావచ్చు తిరుమల అకామిడేషన్ కావచ్చు ఏదైనా కూడా అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా మీరు ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా మీకు లైవ్ లో ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా నేనైతే ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం పది గంటల యాభై నిమిషాలకి నా కంప్యూటర్ లో ఉన్నటువంటి రెండు బ్రౌజర్స్ ఒకటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇంకొకటి మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఈ రెండు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని ఆ రెండు బ్రౌజర్స్ లో న్యూ ఇన్క్రిప్ట్ విండోస్ అంటే మొత్తం నాలుగు విండోస్ అయితే నేను ఓపెన్ చేసుకోవడం జరిగిందండి నాలుగు విండోస్ ని ఓపెన్ చేసుకొని నేను విండోస్ ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను చూడండి ఎన్ని సార్లు ఈ నాలుగు విండోస్ ని రిఫ్రెష్ చేసినా కూడా ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడం కోసం క్లిక్ హియర్ అనే ఆప్షన్ అనేది రాలేదండి సో అందుకోసమని జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఓల్డ్ క్లిక్ హియర్ అనే లింక్ పై నేను క్లిక్ చేసి నా మొబైల్ నెంబర్ ద్వారా పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకైతే నేను లాగిన్ అయ్యానండి లాగిన్ అయిన వెంటనే చూడండి ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ సేవా టికెట్స్ అనేవి పది గంటల యాభై తొమ్మిది సమయంలో ఇంకా రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్ లో చూపిస్తుంది నేను ఇదే విధంగా అంటే ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగిందండి క్లిక్ హియర్ అనే ఆప్షన్ కన్నా రాకపోతే అంటే మూడు రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు అలాగే తిరుమల అకామిడేషన్ కావచ్చు మీరు బుక్ చేసుకోవడానికి మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కన్నా రాకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు బుక్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగిందండి ఇప్పుడు నేను పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకైతే ఓల్డ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత నాకు ఇంకా రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్ లో చూపించింది సో ఇప్పుడు నేను ఈ విండోని మినిమైజ్ చేస్తున్నాను మినిమైజ్ చేసి మరలా కూడా ఇప్పుడు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల సమయం అవుతుందండి ఆ సమయంలో మరలా కూడా ఒకసారి ఇక్కడ ఈ విండోలో రీఫ్రెష్ స్లాడ్స్ అనే దగ్గర క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినా కూడా ఈ స్లాడ్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్ లోనే చూపిస్తుంది సో అందుకోసమని నేను మరలా ఇంకొక విండోలో క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని లాగిన్ అవుతున్నాను చూడండి ఈ విండో లో క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ క్యూ టైమ్ అనేది అసలు చాలా తక్కువ టైం వచ్చిందండి ఈ టైం కంప్లీట్ అవ్వగానే నేను మరలా ఇంకో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యాను ఎగ్జాక్ట్ గా నేను పదకొండు గంటలకి లాగిన్ అయ్యానండి లాగిన్ అయిన వెంటనే ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు మనకి మంత్ మొత్తం కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ లో అయితే చూపించింది సో నేను మళ్ళీ ఈ విండోని మినిమైజ్ చేసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించింది అంటే ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు భక్తులు అందరూ కూడా బుక్ చేసుకోగలరు అనే ఈ అప్డేట్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విండో లో పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి లాగిన్ అయినప్పుడు ఇంకా ఆగస్ట్ నెలకి సంబంధించి ఈ స్లాడ్స్ అనేవి రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్ లో చూపించింది అందుకోసం అని ఈ విండోలో మరలా ఇక్కడ ఒకసారి నేను రీఫ్రెష్ స్లాడ్స్ అనే దగ్గర క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత చూడండి వెంటనే రీఫ్రెష్ అయ్యి ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేసినట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపించింది రిలీజ్ చేసేదానికి ఒకటి లేదా రెండు నిమిషాల ముందుగా లాగిన్ అయినటువంటి భక్తులందరూ కూడా ఈ రీఫ్రెష్ స్లాడ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని రీఫ్రెష్ చేసుకోగలరండి మరీ ఎక్కువగా అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందుగా లాగిన్ అయినటువంటి భక్తులకి ఈ స్టార్ట్ ఆప్షన్ అనేది వర్క్ కాదండి ఎందుకంటే ఈ లాగిన్ అనేది మీకు ఎక్స్పైర్ అయిపోతుందండి మామూలుగా టికెట్స్ రిలీజ్ చేసేదానికి ఒకటి లేదా రెండు నిమిషాల ముందుగా లాగిన్ అయినటువంటి భక్తులు ఈ రీఫ్రెష్ స్లాట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అంటే మీకు ఈ విధంగా రీఫ్రెష్ అయ్యి స్లాట్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తాయండి చూడండి ఈ విండోలో నేను రీఫ్రెష్ స్లాట్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్లాడ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో మారినట్టు ఇక్కడ మనకి చూపించింది అలాగే నేను మొబైల్ నెంబర్ ద్వారా డైరెక్ట్ గా లాగిన్ అయినటువంటి ఈ విండోలో కూడా మనకి గ్రీన్ కలర్ లో చూపిస్తుంది ఇప్పుడు రెండింటిలోనూ గ్రీన్ కలర్ లో మనకి ఈ స్లాట్స్ అనేవి రిలీజ్ చేసినట్టు చూపిస్తుంది మీరు ఈ రెండు విండోస్ లో ఏ విండోలో అయినా మీరు కంటిన్యూ అయ్యి దర్శన టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు రీఫ్రెష్ స్లాడ్స్ క్లిక్ చేసినటువంటి ఈ విండోలో నేను కంటిన్యూ బుక్ చేస్తున్నాను ఈ విండోలో ఓపెన్ చేసుకొని నేను చూడండి ఆగస్టు పదకొండవ తేదీకి ఈ అంగ ప్రదక్షిణ సేవా టికెట్స్ అనేవి బుక్ చేయాలనుకున్నాను కాబట్టి ఆగస్టు పదకొండో తేదీపై క్లిక్ చేశాను అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర క్లిక్ చేస్తే ఒకరా రెండా అని మనకు రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అండి నేను రెండు టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రెండు అనే ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ఇద్దరు పర్సన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ అంగ ప్రదక్షణం సేవా టికెట్స్ అనేవి పర్ డేకి అంటే రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు కాదండి అలాగే ఈ టికెట్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి కాబట్టి ఆ పర్సన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి అంటే మీకు కొంచెం సమయం అనేది తీసుకుంటుంది మీకు ఈ విధంగా ఇక్కడ టైప్ చేసుకోవడం కష్టము అంటే కొంతమంది ఫాస్ట్ గా టైప్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు స్లోగా టైప్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటే దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవ్వు కాబట్టి ముందుగా మీరు ఎవరికైతే ఈ అంగ ప్రదర్శనం సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు వారికి సంబంధించిన డీటెయిల్స్ అంటే వారి పేరు అలాగే ఏజ్ ఇంకా వారి యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని ముందుగా ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని పెట్టుకున్నారు అంటే మీరు వారి డీటెయిల్స్ కాపీ పేస్ట్ అనే చేసుకోవచ్చు నేను ముందుగా టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కాపీ పేస్ట్ అనే చేస్తున్నాను ఈ విధంగా వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ వన్ అడ్రస్ అలాగే లైన్ టూ అడ్రస్ తర్వాత మీ యొక్క సిటీ ఎంటర్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని ఫిలిగ్రామ్ మొబైల్ నెంబర్ మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి ఈ సేవా ని బుక్ చేసుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదా వేరే అధర్ మొబైల్ నెంబర్ నైనా ఎంటర్ చేయొచ్చండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఈ డీటెయిల్స్ ఇక్కడ బుక్ నవ్ అని ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు సంబంధించినటువంటి అంగ ప్రదక్షిణం సేవా టికెట్ అనేది బుక్ అయినట్టు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ టికెట్ ని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ కి ఒక లింక్ అనేది సెండ్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి డౌన్ డౌన్లోడ్ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ యొక్క సేవా టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ మొబైల్లో కావచ్చు మీ సిస్టమ్ లో కావచ్చు సేవ్ చేసుకోవచ్చు ఇకపోతే కొంతమంది శ్రీవారి భక్తులు ఒక ఆధార్ కార్డు మీద అంగపరక్షణం సేవా టికెట్ ని మళ్ళా రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే తొంభై రోజులు గ్యాప్ ఉండాలా అని అడుగుతున్నారండి తొంభై రోజుల గ్యాప్ అయితే ఉండాల్సిన అవసరం లేదండి మీరు ఒక ఆధార్ కార్డు మీద ఒక నెలలో రెండు సార్లు ఈ అంగపరక్షణం సేవా టికెట్స్ ని అయితే బుక్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తారు ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్ లో ఉన్నటువంటి ఈ పర్సన్స్ కి జూలై ఇరవై ఏడవ తేదీకి నేను అంగప్రేక్షణం సేవా టికెట్ అనేది లాస్ట్ మంత్ లో బుక్ చేశాను ఈ పర్సన్స్ కి నేను మరలా ఇంకొక ఐదు రోజుల తరువాత అంటే జూలై ఇరవై ఏడవ తేదీ నుండి ఐదు రోజుల తరువాత అంటే ఆగస్టు రెండవ తేదీకి వీరికి అంగ ప్రక్షణం సేవా టికెట్ అనేది ఈ రోజు బుక్ చేశానండి అది మీకు ఒకసారి ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను చూడండి నేను మరలా ఇంకో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన వెంటనే వీరికి ఆగస్టు రెండవ తేదీ తేదీకి అంగ ప్రదక్షిణ సేవా టికెట్ అనేది బుక్ చేయాలనుకున్నాను కాబట్టి ఆగస్ట్ రెండవ తేదీపై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర టూ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ పర్సన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అంటే నేము ఏజ్ అలాగే ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ నెంబరు జెండరు అన్ని కూడా ఎంటర్ చేసుకున్నాను ఇక్కడ లైన్ వన్ అడ్రస్ అలాగే లైన్ టూ అడ్రస్ తర్వాత సిటీ స్టేట్ అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఆ తర్వాత ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతాయి ఇక్కడ బుక్ నవ్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ సేవా టికెట్ బుక్ అయ్యి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకుని సెండ్ టు మెయిల్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఈ సేవా టికెట్ ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సేమ్ అదే పర్సన్స్ కి ఆగస్ట్ రెండవ తేదీకి సంబంధించిన అంగ ప్రేక్షణ సేవా టికెట్ అనేది బుక్ చేశాను చూడండి జూలై ఇరవై ఏడవ తేదీకి సేమ్ అదే పర్సన్స్ కి అదే ఆధార్ కార్డ్ నెంబర్ తో జూలై ఇరవై ఏడవ తేదీకి ప్రేక్షణ సేవా టికెట్ అనేది బుక్ చేసిన మళ్ళా అదే పర్సన్స్ కి ఆగస్ట్ రెండవ తేదీ కంటే ఐదు రోజుల తరువాత మళ్ళా కూడా ఇంకొక అంగప్రక్షణ సేవా టికెట్ అనేది బుక్ చేశాను మీరు లైవ్ లో చూసారు కదండి ఒకే ఐడి ప్రూఫ్ తో అంటే ఒకే ఆధార్ నంబర్ తో నెలలో రెండు తేదీలకైనా కూడా మీరు ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి మీకు ఈ రోజు నేను అంగప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి చాలా ఈజీగా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోగలిగాను అనేది మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేశానండి శ్రీవారి భక్తులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కావచ్చు అలాగే తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ కావచ్చు వీటిలో ఏదైనా కూడా మీరు బుక్ చేసుకోవడానికి మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ అనేది రాకపోతే అలాంటప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరండి ఒక్కొక్కసారి ఏదైనా సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవడానికి కొంచెం సమయం పడుతుందండి కాబట్టి మీరు ఓల్డ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని లాగిన్ మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోగలరండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు నేను అంగప్రేక్షణం సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాను అనే దాని గురించి అలాగే ఒకే నెలలో ఒకే ఐడి ప్రూఫ్ ద్వారా రెండు సార్లు అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో చూపించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్